అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హతీరామ్. ఇవాళ నేను కొన్ని పోస్టులు చూశాను, కొన్ని పాత పోస్టులు ఉన్నాయి, స్టిల్ ఇప్పటికీ కొన్ని పోస్టులు పెడుతున్నారు ఫేస్బుక్ వాటిల్లోనూ, కొన్ని వాట్సాప్లో కూడా కొన్ని మెసేజ్లు అవి వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈ ఆయన అలాగ ఇప్పటం గ్రామ ప్రజలను పరామర్శించడానికి ఏదైతే ఇల్లు కూల్చేశారో ఆ విషయంలో అక్కడ పర్యటించడం కోసం వెళ్ళినప్పుడు ఆయన కార్ టాప్ మీద కూర్చుని వెళ్ళారని, రాజకీయ నాయకుల్లో కాకుండా సినిమా వాళ్ళలాగా బిహేవ్ చేశారని, అదని ఇదని తల పొగరని ఏవేవో పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ చేస్తున్నారు. సో వాళ్ళకి సమాధానం కోసమే ఈ వీడియో. పవన్ కళ్యాణ్ గారు అలా తల పొగరా అని అడిగితే ఎస్, పవన్ కళ్యాణ్ గారికి తల పొగరే. అలాగ కారు మీద సాధారణంగా ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా ఎలా ఎప్పుడు వెళ్తారు, ఓపెన్ టాప్ కార్లో నుంచి ఎప్పుడు వెళ్తారు, జనాలు ఉన్న చోట అందరికీ నమస్కారాలు పెట్టుకుంటూ అందరికీ పలకరించుకుంటూ వెళ్తారు. డ్రెస్ కూడా రాజకీయ నాయకులు ఎలాంటి డ్రెస్ వేస్తారో మన అందరికీ తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా లాల్చి అది వేసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పటం గ్రామానికి వెళ్తున్నప్పుడు మాత్రం ఆయన ఎందుకు అలా కార్ మీద అలా ఓపెన్గా కూర్చుని ఆ జీన్స్ షర్ట్ వేసుకుని షర్ట్ బటన్స్ తీసి ఎందుకు అలా వెళ్ళారంటే, ఇది ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎవరికి చేశారో తెలుసా? ఇంతకుముందు మనం న్యూస్లో చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారికి ప్రాణానికి హాని ఉంది, పవన్ కళ్యాణ్ గారిని చంపడానికి చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చంపేయడానికి 200 కోట్ల రూపాయలు సుపారీ మాట్లాడుకున్నారు, ఆయన ఇంటి ముందు రెక్కి నిర్వహించారు, కొంతమంది వచ్చి ఆయన ఇంటి ముందు గొడవ చేశారు, ఆయన సెక్యూరిటీ గార్డ్స్తో గొడవ పడ్డారు, ఇలాంటి న్యూస్లు అన్నీ చూస్తున్నాం కదా. ఎవరైతే ఇవన్నీ చేశారో వాళ్ళకి సమాధానం అది. నేను ఓపెన్గానే కారు పైన కూర్చుని వెళ్తున్నాను, జనాలు ఎవ్వరూ లేని చోట కూడా నేను ఎలాగో ఓపెన్గానే వెళ్తున్నాను, ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఆయన ఓపెన్గా ఛాలెంజ్ చేశారు. అది అర్థమైందా? ఆయన కూర్చునే స్టైల్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన డ్రెస్సింగ్ కానీ ఇవన్నీ కూడా ఎవరైతే ఆయన ఏదో చేసేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ చేశారు అది. అందుకనే ఆయనకు తల పొగరే. అర్థమైందా? కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ మానేయండి. మీ పార్టీలు ఉన్నారు కదా, ఆ పార్టీలు చేసుకోండి, మీరు ఆ పార్టీలు భజన చేసుకోండి. ఎవడ పార్టీ కాడ భజన చేసుకుంటాడు, దాని తప్పేం లేదులే. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఆయన పైకి చేసే పనులన్నీ ఏవేవో కొంతమంది ఆయన గురించి తెలియని వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, కానీ ఆయన గురించి తెలిసిన వాళ్ళకి ఆయన చేసే ప్రతి పని వెనకాల ఒక అర్థం ఉందని తెలుస్తుంది. కాబట్టి ఇలా పిచ్చి పిచ్చి కామెంట్స్ ఎక్కడైనా మానేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నా కళ్ళల్లో నీకు భయం చూడాలనుందా? నా కళ్ళల్లో నువ్వు ఎప్పటికీ భయం చూడలేవు. నువ్వు చూడగలిగేది పొగరు. ఒక దేశపు జెండాకి ఎంత పొగరుంటుందో నా కళ్ళల్లో కూడా నువ్వు అంతే పొగరు చూస్తావు. ఆ పొగరు దేనికో తెలుసా? నేను ఈ మట్టి కోసం పుట్టాను. ఈ మట్టిలో పుట్టిన మనుషులు పడే బాధలను చూసి ఏడవగలిగే శక్తి ఉన్నందుకు నేను ఈ దేశం కోసం అలుపెరగని పోరాటం చేయగలను. ఈ దేశం కోసం చచ్చిపోగలను. ఈ దేశం కోసం లక్ష మంది శత్రువులనైనా ఒంటి చేత్తో ఆటంగా నరకగలను.